హాయ్ ఆసియా కప్లో అయితే నాలుగో మ్యాచ్ జరిగిందండి బంగ్లాదేశ్కి అలానే ఆఫ్ఘనిస్తాన్కి అయితే బంగ్లాదేశ్ ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్ ఇది అయితే మంచి విజయం అయితే సాధించడం చూసాం మనం బంగ్లాదేశ్ పైన సునాయాసమైన గెలిపైతే రావడం చూసాం ఎనభై తొమ్మిది పరుగులు తేడా తేడా అయితే గెలవడం చూసాం అయితే దీనిలో ముఖ్య పాత్ర చేసిన మెహది ఆసన్ కావచ్చు లేకుంటే శాంటో కావచ్చు ఇద్దరైతే సెంచరీలు చేశారు మంచి పార్ట్నర్షిప్ అనేది రావడం చూసాం వాళ్ళిద్దరి మధ్యలో దాదాపు మూడు వందల ముప్పై నాలుగు పరుగులైతే చేయడం చూసాం వాళ్ళు తీసింది రెండు వికెట్లే మిగతా రన్ అవుట్లు ఒకడు అతను మిగతా అసలు తెచ్చేసి రిటైర్ హార్ట్గా వెళ్ళిపోయాడు వాళ్ళు తీసింది రెండు వికెట్లు మిగతావి రన్ అవుట్లుగా ఉన్నాయి కాబట్టి అసలు మొత్తం డామినేట్ చేశారని చెప్పొచ్చు బంగ్లాదేశ్ వాళ్ళు కానీ ఆఫ్ఘనిస్తాన్ కూడా పోరాటం పోరాటం చేసింది యాక్చువల్గా రన్స్ కొట్టే ప్రయత్నం కానీ చాలా స్లోగా ఆడారు యాక్చువల్గా ఇబ్రహీం జర్దాన్ కావచ్చు లేకుంటే అస్మతుల్లా కెప్టెన్ కావచ్చు వీళ్ళందరూ కూడా చాలా స్లోగా ఆడటంతో అయితే రన్స్ అయితే రాలేకపోయినాయి చాలా స్లో అంటే చూసారు కదా మీరు సెవెంటీ ఫోర్ బాల్స్ సెవెంటీ ఫైవ్ పర్లేదు అనిపించింది ఇబ్రాహీం జబ్రాన్ అని అయితే తర్వాత వచ్చిన అస్మతుల్లా అయితే చాలా స్లోగా ఆడాడు అరవై బాల్ యాభై ఒకటి కొట్టి తర్వాత రన్స్ పెంచే ప్రయత్నంలో అవుట్ అవడం చూసాం ఆ తర్వాత వచ్చిన ఎవరు కూడా నబీ కానీ రషీద్ ఖాన్ చిన్న క్యామ్ ఆడాడు నబీ పెద్ద ప్రదర్శన అయితే రాలేదు అతని నుంచి గుర్బాజు ఫస్ట్ బాల్కి అవుట్ అవడం చూసాం సెకండ్ ఓవర్లో ఎల్బీడబ్ల్యూ అయితే దీని మూలంగా అయితే వాళ్ళు రన్స్ అయితే చేయలేదు కానీ అప్పటికి టూ ఫైవ్ దాకా వచ్చారు కానీ స్లోగా ఆటం వల్ల అయితే టార్గెట్ అనేది రీచ్ అయిపోయారు కానీ చాలా హెవీ టార్గెట్ కదా మూడు నలభై నాలుగు పరుగులు అంటే నేను ఈజీ కాదు చేజ్ చేయటం అయితే ఇప్పుడు బంగ్లాదేశ్కి అయితే మంచి ఖచ్చితంగా గెలవాల్సిన మ్యాచ్లు గెలిచి వాళ్ళైతే రేస్లో నిలబడ్డారు మరి రేపు అంటే రెండు రోజులు జరగబోయే మ్యాచ్ శ్రీలంక ఆఫ్ఘనిస్తాన్ మ్యాచ్లు ఏదైతే ఉంటుందో ఆ మ్యాచ్లో ఆఫ్ఘనిస్తాన్ కనుక మంచి విజయం సాధిస్తే వాళ్ళు బంగ్లాదేశ్ని ఎన్నిక నెట్టి ముందుకెళ్లే ఛాన్స్ ఉంటుంది ఎందుకంటే ప్లస్ రన్ ఇట్లో ఆఫ్ఘనిస్తాన్ ఉంటుంది కాబట్టి బంగ్లాదేశ్ ఉంటుంది కాబట్టి మరి బంగ్లాదేశ్ ఆల్రెడీ పాయింట్ త్రీ సెవెన్ అంత రన్ రేట్ వచ్చింది వాళ్ళు కూడా పర్వాలేదు ఎయిటీ సెవెన్ ఉన్నారు మన శ్రీలంక వాళ్ళు కాబట్టి ఈ ఎవరైనా మంచి నాకు ఆడి ఒక మంచి టార్గెట్ ఒక నూట యాభై పరుగులు లేకుంటే ఐదు వికెట్ల తేడాతోటి అలాగనుక బంగ్లాదేశ్ వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ కనుక గెలిస్తే శ్రీలంక పైన ఖచ్చితంగా అయితే వాళ్ళు అయితే పాయింట్ టేబుల్ ముందుకెళ్లే ఛాన్స్ అయితే కనిపిస్తుంది చూసాం కదా ప్ల దాదాపు శ్రీలంక వన్ మీన్ ఉంది ప్లస్ వన్ మీన్ ఉంది ప్లస్ త్రీ సెవెన్ అంటే ప్లస్ త్రీ త్రీ సెవెన్ ఈజీగా చేయొచ్చు కాకపోతే వీళ్ళు మైనస్ వన్ సెవెన్ ఎయిట్ జీరో ఉన్నారు కాబట్టి చాలా కష్టమే కానీ టార్గెట్ అయితే శ్రీలంకని ఈజీగా ఓడగొట్టగలిగితే అదే నలభై ఓవర్లు ఆల్అౌట్ చేయడం లేకుంటే ముప్పై ఓవర్లో ఆలౌట్ చేయడం ఆ తర్వాత వీళ్ళు ముప్పై ముప్పై ఓవర్లో చేయటం అలా చేస్తే మటుకు వీళ్ళకి రన్ రైట్ అనేది విపరీతంగా పెరుగుతుంది అప్పుడైతే బంగ్లాదేశ్ని శ్రీలంక నెట్టి టాప్లో కూడా కూర్చోవచ్చు కాకపోతే అది అసాధ్యము ఎందుకంటే శ్రీలంకకి ఎట్టి టీము స్ట్రాంగ్గా ఉంది మరి చూద్దాం మరి ఏం జరగబోతుందో మరి ఆఫ్ఘనిస్తాన్ పైగలాలంటే ఖచ్చితంగా మ్యాచ్ గెలిచి తీరాలి